అసెంబ్లీలో మాటల మంటలు దుమారం రేపాయి. మాజీ విద్యుత్ శాఖ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరు సవాళ్లు ప్రతి సవాలు చేసుకోవడంతో సభ ఒక్కసారిగా హీటెక్కింది. జగదీష్ రెడ్డి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిందా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బగ్గులో దొంగతనం కేసు, అలాగే దొంగ మంత్రి అందులో నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేయవు, రికార్డు ఆపేయండి. మీరు సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి. మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన 2006లో కేసులు పుట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను, రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే. నువ్వు ఇక మొన్న గెలిచిన 2003తో గెలిచినావు, నీ జీవితంలో రావు నువ్వు వల్ల చదువుకు, నీ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నా, ఆ రికార్డు చెప్పేయండి. జగదీశ్వర రెడ్డి గారు, నా పైన ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు, ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. వాలే వాలే అధ్యక్ష 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాల కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైనా ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ దనుక ముక్కు నీళ్ళకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి ప్లీజ్, మొత్తాన్ని కలిసి తొలగించండి. నేను చెప్తాను దయచేసి, ఇది దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టి భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే, మీరు ఆ సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. మా నాయకుడు హరిశ్చంద్రుడే సార్. దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నా.